నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు పుత్ర? తామేదైతే విన్నారో అదే పితృదేవ. ఏదైతే సత్యమో నేను అదే అంటున్నాను. నేడు తాము తమ అంతిమ ఆదేశం ఇచ్చి వేశారు కదా పితృదేవ, ఈ రాజముకుటాన్ని తాము స్వయంగా తీసేస్తారా? నేను తీసుకోనా? నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నారు పితృదేవ. చెప్పండి, మకుటం తాము తీసిస్తారా లేక నేను తీసుకోనా? మకుటాన్ని మేమే తీసిస్తాం. కానీ ఒకటి గుర్తుంచుకో కంస, పాపిని సంహరించడానికి అతని పాపాలే కారణమవుతాయి. ఇక నీ అంతం దూరంలో లేదు. భగవంతుడి కోపానికి మాడిపోతావు. భగవంతుడితో నేను తర్వాత తేల్చుకుంటాను, ముందు మీతో తేల్చుకొనివ్వండి. మధుర పూర్వపు నరేశుల్ని కారాగారంలోని అత్యంత చీకటి గృహంలో నిర్బంధించండి. నువ్వు నా శాపానికి కూడా యోగ్యుడివి కావు కంస, ముమ్మాటికి కావు. ఇప్పుడు నావాడివి, భ్రాతవైనా బావవైనా. మా దేవకిని జాగ్రత్తగా ఏలుకో. మహారాజులకు జయము మహారాజా. రథం సిద్ధంగా ఉంది. లేదు సారథి, నేడు నువ్వు కాదు, స్వయంగా మేమే నేడు మా సోదరి దేవకికి సారథులమవుతాం. తమ ఆజ్ఞ మహారాజా. పదవసుదేవ, రా సోదరి. జై మహాకాళేశ్వర. ప్రణామాలు ఋషివర్య, తమకు నా స్వాగతం. చాలా శుభ సందర్భంలో విచ్చేశారు తాము.
దేవకీ వసుదేవులను ఆశీర్వదించండి ఋషివర్య. వీరిద్దర్ని ఆశీర్వదించడానికే నేను వచ్చాను మధురా నరేశ. ఈ వివాహం కొరకు నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. సౌభాగ్యవతి భవ, అష్టపుత్రవతి భవ. మధురా నరేశ, నేనొక్కడనే ఈ శుభఘడియ కోసం ప్రతీక్షించడం లేదు. కాలుడు కూడా దీని కొరకు ప్రతీక్షిస్తున్నాడు. ఎందుకంటే దేవకీ వసుదేవుల అష్టమపుత్రుడు నీకు కాలుడవుతాడు, అలాగే మధురకు నీ అరాచకాల నుంచి ముక్తి కలిగిస్తాడు. చూస్తుంటే తమకు జీవితంపై ఆశ లేనట్టుంది ఋషి. నేను ఆకాశవాణిని విని ఉన్నాను మధురా నరేశ. అందుకే తపోవనంలో ఏళ్ల తరబడి కూర్చొని ఈ ఘడియ కోసం ప్రతీక్షిస్తున్నాను. మీరిరువురు ఆందోళన చెందకండి, ఈ హంతకుడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. నువ్వు అసత్యవాదివి ఋషి, అలాగే నీ ఆకాశవాణి కూడా. ఋషులు అసత్యమాడరు మధురా నరేశ. భగవంతుడా, నీ పాప భాండం నిండిపోయింది. దేవకీ వసుదేవుల అష్టమ పుత్రుడే నిన్ను సంహరిస్తాడు. నీ అరాచకాల నుంచి ఈ లోకానికి విముక్తి కలిగిస్తాడు. నాకు ముందే చెప్పి మంచి పని చేశావు. నేను దేవకీ వసుదేవులకు ఏ ఒక్క పుత్రుడు జన్మించే అవకాశం ఇవ్వను. అప్పుడేం చేస్తావు ఆకాశవాణి? నేను దేవకీ వసుదేవులను వధించి వేస్తాను. వారు జీవించి ఉంటేనే కదా ఏ ఒక్క పుత్రునికైనా జన్మనివ్వటానికి. అలా చెయ్యకు కంస, అలా చెయ్యకు. చేతులారా చెల్లెల్ని చంపుకోవద్దు. నీకు హాని కలిగించేది దేవకి సంతానమేగా. చంపదలుచుకుంటే వారిని చంపు. ఒకవేళ నువ్వు ఆ పిల్లల్ని నాకివ్వకుంటే? అయితే నువ్వు మమ్మల్ని కారాగారంలో బంధించు. నీ ప్రాణహాని తొలగేంత వరకు మమ్మల్ని విడుదల చేయకు. కంస, కంస, నేను నీకు ప్రాణ స్నేహితుణ్ణి. నీకోసం ఎన్నోసార్లు నా ప్రాణాలను అడ్డువేశాను. పుత్రులు చేయబోయేదానికి మాకు దండను విధిస్తావా అన్నా? నువ్వు నా మీద ఎంత ప్రేమ చూపించేవాడివి, అలాంటిది నీ చేతులతో నీ చెల్లెల్ని హత్య చేస్తావా? అవునవును, నువ్వు మహావీరుడివి కదా. నీ అదృష్టంతో పోరాడు, పోరాడి ఓడించు నీ భాగ్యాన్ని. నీ నుదుట నూతన భాగ్యరేఖను లిఖించుకో. వీరిని కారాగృహంలో వెయ్యి. ఒక్కొక్కరిగా వీరి పుత్రులను చంపుకుంటూ వెళ్ళు. ఒకవేళ నువ్వు వీరి అష్టమ పుత్రుని చంపగలిగితే అప్పుడు నువ్వు అమరుడవవుతావు. అయితే అదే జరుగుతుంది. ఇదే నా ఆదేశం. దేవకీ వసుదేవులను కారాగారంలో పడవెయ్యండి. ఎప్పుడైతే దేవకీ అష్టమపుత్రుణ్ణి నేను వధించగలుగుతానో అంతవరకు ఈ ఋషిని కూడా బంధించండి. దేవకీ వసుదేవుల అష్టమపుత్రుణ్ణి వధించిన పిమ్మట ఈ ఋషిని కూడా దండిస్తాను. చూస్తుంటే పితృదేవులకు నా విజయ సౌగంధం నచ్చినట్టు లేదు. మా అపరాధుల రక్తంలో జీర్ణించుకుపోయిన విజయం వాస్తవానికి పరాజయం అవుతుంది పుత్ర. అందుకే యువరాజయ్యే అర్హత నీకు లేదన్నదే మా ఆలోచన పుత్ర. మరి తాము ఇక రాజుగా ఉండే అర్హత కోల్పోయారు. నువ్వేం మాట్లాడుతున్నావు పుత్ర? తామేదైతే విన్నారో అదే పితృదేవ. ఏదైతే సత్యమో నేను అదే అంటున్నాను. నేడు తాము తమ అంతిమ ఆదేశం ఇచ్చివేశారు కదా పితృదేవ, ఈ రాజముకుటాన్ని తాము స్వయంగా తీసేస్తారా? నేను తీసుకోనా?
निर्णय तीसुकोवडानिकि चाला समयं तीसुकुंटुन्नारु पितृदेवा चेप्पंडि मकुटं तामु तीसिस्तारा लेक नेनु तीसुकोना मकुटान्नि मेमे तीसिस्तां కానీ ఒకటి గుర్తుంచుకో కంస పాపిని సంహరించడానికి అతని పాపాలే కారణమవుతాయి ఇక నీ అంతం దూరంలో లేదు భగవంతుడి కోపానికి మాడిపోతావు భగవంతుడితో నేను తర్వాత తెలుసుకుంటాను ముందు మీతో తెలుసుకొనిబండి మధుర పూర్వపు నరేశుల్ని కారాగారంలోని అత్యంత చీకటి గృహంలో నిర్బంధించండి నువ్వు నా శాపానికి కూడా యోగ్యుడివి కావు కంస ముమ్మాటికి కావు